కమ్యూనిస్టు మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ సోదరులకు అదేవిధంగా అభినందించడానికి వచ్చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరందరూ స్వయంగా మీరే నిలబడితే ఎన్నికల క్షేత్రంలో ఎంత పద్ధతి మీద ఎంత పట్టుదలతో పనిచేస్తారో అంతకంటే ఇంకా కొంచెం ఎక్కువ శ్రమ చేసినందుకు ఈరోజు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు మీ ముందర నిలబడ్డా, ఇందులో మీ శ్రమ, మీ చెమట ఉన్నది. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కమ్యూనిస్టు సోదరుల ఆలోచన విధానాన్ని కొనసాగించే విధంగా ఈ రాష్ట్రానికి, దేశానికి ఇటు కేసీఆర్ అటు మోడీ ఎంత ప్రమాదకరంగా తయారైందో, వాళ్ళ ప్రమాదకరమైన నిర్ణయాల మీద నిక్కచ్చుగా నిటారుగా నిలబడి కొట్లాడతానని చెప్పి మిత్రులందరూ తెలియజేస్తారు. ఎందుకంటే ఇవాళ మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం, కొడంగల్ నియోజకవర్గం ఎన్నికలప్పుడు ధనబలం, అధికార బలంతో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఓడించింది. అంటే చెరువులో ఉన్న చేపను చంపడానికి తీసి ఒడ్డు మీద వేస్తే ప్రజలందరూ కలిసి ఆ చేపను బతికించాలని ఒడ్డు మీద నుంచి సముద్రంలో ఇచ్చింది. ఇవాళ చెరువులో ఈదడం కంటే విశాలమైన సముద్రంలో ఈదడానికి మీలాంటి శ్రామికులు, వామపక్షవాదులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. రాష్ట్ర సమస్యల్ని శాసనసభలో ప్రస్తావిస్తే ఇక్కడ ప్రజలకే తెలుస్తుంది. రాష్ట్ర సమస్యలతో పాటు దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలలో ఉన్న లోపాలనే కాకుండా ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నాడో వాటి మీద కూడా గట్టిగా గలం వినిపించడానికి పార్లమెంట్కి వెళ్ళడానికి నాకు అవకాశం కల్పించారు ప్రజలు కాబట్టి నా బాధ్యత పెరిగింది. ఈ బాధ్యతను నిక్కచ్చిగా నిర్వహిస్తా. ఇవాళనే ఉదయం పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు సోషల్ మీడియాలో, ఏదో వస్తున్నా సార్ మీరు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అని. నేను చెప్పిన రేవంత్ రెడ్డి అంటే నమ్మకం అని. ఆ నమ్మకాన్ని మీరందరు విశ్వసించి ఒక బాధ్యత ఇచ్చారు. పదవుల కోసం లాలూచి పాడే మనస్తత్వం అంటే 2007లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచి ప్రతిపక్ష పార్టీలకు ఫోన్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులలో మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా కష్టాలలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షం పార్టీలోనే చేరిన పదవి అనేది నేను ఎప్పుడూ దాన్ని కోసం ఆశించలే, దానికోసం పరిగెత్తలే. ప్రతిపక్షంలో ఉండి ప్రజల యొక్క గొంతుకనే వినిపించడమే నాకు ఇష్టం. ఇవాళ ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రజలందరూ ప్రశ్నించే గొంతుక ఉండాలని చెప్పి నన్ను ఈరోజు గెలిపించి పార్లమెంటుకు పంపించారు. ప్రత్యేకంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆ పక్కకు పోయిన 13 జిల్లాల ప్రజలు నివసిస్తున్నారు. వీళ్ళే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, గుజరాతీలు కావచ్చు, బెంగాలీలు కావచ్చు, పంజాబీలు కావచ్చు, మలయాళీలు కావచ్చు, కన్నడిగలు కావచ్చు, మరాఠీలు కావచ్చు, తమిళులు కావచ్చు, ఈ రకంగా ఈ దేశంలో ఉండే అన్ని ప్రాంతాల ప్రజలు ఆ మల్కాజ్గిరి ప్రాంతంలో నివసిస్తున్నారు. అదొక మినీ భారతదేశం. ఈ మినీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత సమస్యలే కాదు వాళ్ళ ప్రాంత సమస్యల్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించడానికి, పట్టుబట్టడానికి, పరిష్కరించడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఇంత గౌరవప్రదమైన బాధ్యతను వదిలేసి అటో ఇటో తొంగి చూస్తాని ఎవరైనా అతి తెలివి మంతులు ఎక్కడైనా రాసినా అది తప్పు. రేవంత్ రెడ్డిని ప్రలోభ పెట్టేటోడు ఈ భూమి మీద పుట్టలేదు. నేను కమ్యూనిస్టును కాకపోవచ్చు కానీ కమ్యూనిస్టు భావజాలంతో పనిచేసే వ్యక్తిని.
స్ఫూర్తి మీరే. పేద ప్రజల తరఫున గుడిసెలాళ్ళు ఉన్నోళ్లకు, గూడాలాళ్ళు ఉన్నోళ్లకు, తండాలాళ్ళు ఉన్నోళ్లకు, అడవులలో అంటు రోగాలతో చనిపోతున్న గిరిజన బిడ్డలకు అండగా మీరు నిలబడి ఏ రకంగా అయితే పోరాటం చేస్తున్నారో ఆ స్ఫూర్తి నాలో ఉంది. ఖచ్చితంగా వాళ్ళ తరఫున గలం అయి వినిపిస్తా. ఎవరు ఎలాంటి బేసిజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం లేదని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రతినిధిగా నేనుంటా, మీ వాడిగా ఉంటా. మీరు నా దృష్టికి ఏ సమస్యలు తీసుకొచ్చినా ఇక్కడ పరిష్కరించగలిగిన వాటిని పరిష్కరిస్తా, పార్లమెంటులో ప్రస్తావించవలసిన వాటిని ఖచ్చితంగా ప్రస్తావిస్తా. లోటు ఉంది, మా ప్రాతినిధ్యం లేదు అని భారత కమ్యూనిస్టు పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని ప్రస్తావించి పరిష్కరించడానికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా నాకు కొన్ని నిధులు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీ అనుమతితో ఎక్కడైనా అవసరం ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి. నా పార్లమెంట్లో నాకు పార్లమెంట్ సభ్యుడిగా వచ్చే నిధులలో కూడా సిపిఐ చెప్పిన ప్రాంతాలలో నిధులను ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎన్నికలలో మీ భాగస్వామ్యం ఎట్లయితే ఉందో, నా గెలుపులో మీ భాగస్వామ్యం ఎట్లయితే ఉందో, ఈ గెలుపు ద్వారా నాకు సంక్రమించిన అధికారము ఏది ఉన్నా అందులో మీ వాటా ఉన్నది, మీ కోటా ఉన్నది, ఖచ్చితంగా వాటిని అమలు చేసి తీరుతా అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పెద్దలన్న మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండే, 2004లో శాసనసభ్యుడిగా పనిచేసి ఆ తర్వాత కేసీఆర్ మోసాలను భరించలేక ఆయన విధానాలను వ్యతిరేకించి ఈరోజు మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అని ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని తొలి మజిలీ మనం నెగ్గినాం పార్లమెంట్లో, ఇది మలి మజిలీ శాసన మండలిలో కూడా ఖచ్చితంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నను మన రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వీరిని గెలిపిద్దాం. మనమందరం కష్టపడితే ఇది అసాధ్యమేం కాదు. నిన్నటి వరకు ఎన్నికలు, ఎన్నికల ఫలితాల మీద నేను దృష్టి పెట్టున్నా. ఈరోజు నుంచి 30 తారీఖు జరగబోయే శాసన మండలి ఎన్నికలల్లో నేను కూడా క్రియాశీలకంగా కావలసిన మిత్రులందరితో మాట్లాడతాను. భారత కమ్యూనిస్టు పార్టీని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న జిల్లాలలో ఉన్న వాళ్లకు, ఎవరు ఎక్కడున్నా మిత్రులున్నా బంధువులున్నా కావలసిన వాళ్ళున్నా, ఎంపీటీసీలు ఉన్నా, జెడ్పీటీసీలు ఉన్నా, కౌన్సిలర్లు ఉన్నా, ఎవరైనా స్థానిక సంస్థలలో ఓటర్లుగా ఉన్న మన వాళ్లను కదిలించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కేసీఆర్కు ఆయన కొడుకు ఇంకా కనువిప్పు కలగలే. ఇవాళ ఇంతకుముందే వస్తుంటే కేటీఆర్ ఏదో మీడియా మిత్రులతోనే చిట్చాట్ చేసి మల్కాజ్గిరి కాంగ్రెస్ గెలుపు గెలిపే కాదంట. నిజామాబాద్లో, కరీంనగర్లో వాళ్ళ చెల్లె వాళ్ళ అన్న ఓటమే కాదంట. సిగ్గు లేకుండా బర్తగించి మాట్లాడుతున్నాడు. ఇంతకంటే నేనేం చెప్పాలి చెప్పు. అయ్యనేమో దొరకడు, కొడుకు ఏమో నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. కేసీఆర్ను బయటకు వచ్చి చెప్పమను రే, ఇది గెలుప టీఆర్ఎస్ది, గెలిచిన 9 స్థానాలలో ఎట్లా గెలిచిండ్రు, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమున్నది రాష్ట్రంలో. ఆయన నియోజకవర్గంలోనే శాసనసభ ఎన్నికలలో 96,000 ఓట్ల మెజార్టీ ఉంటే ఇప్పుడు 5,000కు పడిపోయింది సిరిసిల్లలో. అయినా సిగ్గు లేకుండా బర్తగించి మాట్లాడుతున్నారు వీళ్ళు. కారు సారు 16 అన్నారు. ఏమైందా సారు కారు పరారు అయిపోయింది. ఎక్కడ పోయిండు? ఎందుకో బయటకు వస్తలేడు కేసీఆర్. బయటకు వచ్చి ఎన్నికల ఫలితాల మీద ఎందుకు మాట్లాడతలేడు? మాట్లాడాలి కదా ప్రజలతోని. ఎందుకు ఈ గుణపాఠం చెప్పారు? ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఊడగొట్టారు? ఇది ఆలోచన చేయాలి. అంటే ఈ రాష్ట్రము 100 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో, త్యాగాలతో ఏర్పడ్డది, కమ్యూనిస్టు పోరాటాలతో ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఏర్పడ్డది. కేవలం ఆయన, ఆయన కుటుంబమే ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. ఇది రాష్ట్రం కాదు, రాజ్యం. ఆయన చక్రవర్తి అయినట్టు, ఆయన కొడుకు యువరాజు అయినట్టు, వాళ్ళ కుటుంబం అంతా దీనికి యజమానులు అయినట్టు వ్యవహారం ఏదైతే చేస్తున్నారో, ఈ వ్యవహారాన్ని ప్రశ్నించడానికే తెలంగాణ సమాజం అంతా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం అవుతుందని చెప్పి ఇవాళ తెలంగాణలో చాలామందిని ఎదిరించే వాళ్ళను
ఈ ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితులల్లో టీఆర్ఎస్ను ఓడించడానికి ఎదిరించగలిగిన వాళ్ళను నిలబడగలిగిన వాళ్ళను ఓట్లు వేసిండ్రు. అయితే పరిణామ క్రమంలో పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు చిన్న రాక్షసుడు పోతే బ్రహ్మ రాక్షసుడు వచ్చినట్టు, కేడీ పోతే మోడీ వచ్చేటట్టు కనిపిస్తుంది రాష్ట్రంలో. దీన్ని నిలవరించాల్సిన బాధ్యత కమ్యూనిస్టు సోదరుల మీద, మా అందరి మీద, మనందరి మీద ఉన్నది. ఎన్నికలలో మనం సమన్వయం చేసుకొని పనిచేస్తే మనకు ఓటమి లేదు. సమన్వయం చేయడానికి సమాలోచనలు ఎక్కువ కాలం చేస్తే నష్టం జరుగుతుంది. శాసనసభ ఎన్నికలలో మనం అది చవి చూసినాం. పార్లమెంట్ ఎన్నికలలో మొదటి రోజు నుంచే ఇక్కడికి నేను రావడం జరిగింది. వెంకన్నలు ఇద్దరు లేదు ఖచ్చితంగా కాంగ్రెస్, మేము ఎక్కడెక్కడ పోటీ లేమో కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో సహకరిస్తామనేది స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో శ్రేణులకు అందరికీ కూడా సంకేతం వెళ్ళింది కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. ఇవాళ భువనగిరిలో గెలిచినా, నల్గొండలో గెలిచినా మీకు పట్టున్న ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ మల్కాజ్గిరిలో నేను గెలిచినా కూడా మీకు పట్టుండి మీరు శ్రమ చేసిన ప్రాంతంలో మనం గెలిచినాం. ఇవాళ నల్గొండ భువనగిరి గెలుపులో కూడా మీ శ్రమ ఉన్నది, ఎందుకంటే సిపిఐ పార్టీకి మొదటి నుంచి ఆ జిల్లా చాలా పట్టున్న ప్రాంతం. ఇవన్నీ కూడా మనందరం బేసిజాలు లేకుండా కలిసి పనిచేసినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు. భవిష్యత్ ప్రణాళిక కూడా మనం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో కేవలం ఎన్నికలలో కాదు, సమస్యల మీద పోరాటంలో కూడా మనం సమన్వయం చేసుకుందాం, కలిసి కూర్చుందాం, కలిసి మాట్లాడుకుందాం, ఈ రాష్ట్రానికి ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకుందాం. భవిష్యత్తు కార్యాచరణను కూడా నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఒక మల్కాజ్గిరి కోసమే కాదు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన సమస్యలన్నిటి మీద కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సహకారంతో కేసీఆర్ మీద, మోడీ మీద పోరాటం చేయాలనుకుంటున్నాం. అందులో కూడా రాష్ట్ర దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం కుర్చీ కోసం, పదవి కోసం కాదు, పేద ప్రజల పక్కన నిలబడి వాళ్లకు నమ్మకం కలిగించడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. కమ్యూనిస్టు సోదరుల సహకారంతో పార్లమెంట్లో కూడా పూర్తి స్థాయిలో గళం విప్పుతున్న పూర్తి సమయాన్ని పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో నేను ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ, ఎవరు ఎలాంటి బేసిజాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఉదయం 9:30 నుంచి ఎంతమంది వచ్చినా, ఏ సమస్య మీద వచ్చినా అందరినీ కలుస్తూనే ఉంటా. మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన ఆఫీస్ పెట్టి అక్కడ మొత్తం యంత్రాంగాన్ని పెట్టి ఎవరు ఏ సమస్య మీద ఏ చిన్న పిటిషన్ తెచ్చినా ఆ కాగితం తీసుకొని రిజిస్టర్లో నమోదు చేయించి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని సంబంధిత అధికారులకు లేఖలు పంపించడమే కాకుండా మాట్లాడి ఏదైనా సందర్భంలో పార్లమెంట్ సమావేశాలు ఉండి మేము ఢిల్లీకి వెళ్ళినా, ఏదైనా ప్రాంతాల పర్యటనకు వెళ్ళినా మీ సమస్యల పరిష్కారం కోసం రాబోయే 3 నెలల్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తా. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆ కార్యాలయంలో ఎవరైనా వచ్చి సమస్యలను అక్కడ ఇస్తే వాటి పరిష్కారం కోసం పనిచేస్తా. నేను వ్యక్తిగతంగా ఉదయం 9:30 నుంచి ఎవరు వచ్చినా కూడా కలుస్తూనే ఉంటా. సోదరులారా, ఎలాంటి ఆలోచన చేయకండి. మగ్దూం భవన్కు రావడానికి మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా శశభిషలు లేకుండా వచ్చి కూర్చొని చర్చించుకుంటారో, నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీరు అంతే స్వేచ్ఛగా రండి. మీరు అంతే స్వేచ్ఛగా నా దగ్గరకు వచ్చి సమస్యలు, ఎందుకంటే అన్ని సమస్యలు నాకు అవగాహన ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు. బస్తీలలో ఉన్న చాలా విషయాలు, గుడిసెలలో ఉన్న వాళ్ళ పట్టాల గురించి నుంచి మొదలు పెడితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు ఆయా ప్రాంతాలలో కొన్ని సమస్యలు నాకు కూడా అవగాహన లేకపోయి ఉండొచ్చు. అన్ని విషయాలు నాకు తెలిసి ఉంటుందని మీరు అనుకోకండి. మీరు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా నా వంతు కృషి చేస్తా. భవిష్యత్తులో కూడా మీ సహకారం ఇదే విధంగా ఉండాలి. మనందరం కలిసికట్టుగా కొట్లాడదాం. ఇప్పుడు శాసనమండలి ఎన్నికలలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయిన గెలుపుకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. 3 జిల్లాలలో మా శాసనమండలి సభ్యులకు సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చింది. ప్రత్యేకంగా మన ఉమ్మడి రాజేందర్ రెడ్డి గారికి, బోస్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, కామ్రేడ్స్, మొన్ననే నిజంగానే తెలంగాణకు ఒక ప్రశ్నించే గొంతు మళ్ళీ గెలిచిందని ఎంపీ రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. నిజంగానే మొన్న ఆయన ఎలక్షన్స్ రిజల్ట్స్ తోటి నాకెంతో సంతోషంగా ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి మేము పైసలతోటి ప్రజలను తెలంగాణనే కొనుక్కునే
విధానంగా వాళ్ళు పోతే ఇప్పుడు మీ పైసలు కాదు, మీ ఆల్కహాల్ కాదు, మీ క్వార్టర్ బాటిల్ కాదు, మీరు ఏమైనా చెయ్యి, మేమైతే ఓ ప్రశ్నించే గొంతులు గల్పియాలని ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలను గెలిపించింది. నిజంగానే ఒక వాదనను గెలిపించింది, ఒక సిద్ధాంతాన్ని గెలిపించింది. ఆ సిద్ధాంతాన్ని మా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా సిపిఐ పార్టీ ఈ ప్రశ్నించే గొంతుండాలని అందరూ కూడా కలిసి పనిచేసినారు. విచిత్రం ఏంటంటే కొన్ని జాగాలల్లో బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిండ్రు, మా కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు వేసిండ్రు. ఎందుకంటే ఈ దానికైతే మొత్తం యావత్ తెలంగాణ ఒకటైంది. ఏంది ఈ దొరలపాలన వద్దు, తప్పనిసరిగా వీళ్ళ గుణపాఠం నేర్పియాలని తెలంగాణ ప్రజలందరూ ఓటేసిండ్రు. వారికి ఇదంతా తెలిసే ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్లో పెట్టిండ్రు. ఒకవేళ ఎలక్షన్స్ 5-6 ఫేజ్లో పెడితే, ఈ ఇంటర్ రిజల్ట్స్ తర్వాత పెడితే నిజంగానే 16 కాదు ఒక్కటి కూడా 0 వస్తుందే టీఆర్ఎస్ పార్టీకి. ముందొచ్చే 31 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తుంది, మీ మద్దతు దీని కొరకే అవసరము. తప్పనిసరిగా మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాము, మీకు తెలిసిన ఎంపీటీసీలు ఇతర పార్టీ ఎంపీటీసీలను మీరు అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. తప్పనిసరిగా ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించే అవసరం మనకు అందరికీ ఉన్నది. మరోసారి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.